వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదు. ఓటి టైం ఫోన్ చేసేదే నుంచి వచ్చేసిందా రాలేదా? ఒకసారి ఫోన్ చేస్తే పోతుందిగా. ఫోన్ చేస్తుంది. ఇదేంటి కట్ చేస్తుంది, మళ్ళీ చేయాలి. ఎలా ఉన్నా నువ్వు? గర్ల్ నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తట్లా, ఏం చేయమంటావు నన్ను? మళ్ళీ చేయనా? చేస్తా ఉంది. హలో ప్రియా, ఏం ఫోన్ ఎత్తట్లేదు? ఏమైంది? ఏమన్నా సీరియసా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏం జరిగింది? అయ్యి చెప్పు, నీకు దేని ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను. ఏంటి, 10 లక్షలు కావాలా? 10 లక్షలా? 10 లక్షలు నీకెందుకు? కారణం చెప్పు. మామూలుగా 10 లక్షలు అంత అర్జెంట్ అవసరం ఏమొచ్చింది నీకు అని కారణం, ఒక్క కారణం. లేదు, అర్జెంటుకి 10 లక్షలు కావాలి నీకు, అంతేనా? సరే, నేను ఎలాగల నీకు ఆ 10 లక్షలు ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను. ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే నా దగ్గర ఎక్కడున్నాయి? పోనీ మనకి 10 లక్షలు ఎవడన్నా ఇచ్చేవాడు ఉన్నాడా అంటే అబ్బే, మనల్ని నమ్మేవాడు డబ్బులు ఇస్తాడు? మనమే 10 మంది దగ్గర అప్పు తీసుకున్నాం, ఇప్పటి వరకు ఇవ్వాలా? మనకెవడు ఇస్తాడు డబ్బులు? ఇప్పటికిప్పుడు 10 లక్షలనే నా అమ్మాయికి ఇవ్వలేదంటే నా ప్రేమ సక్సెస్ అవ్వదు. నా ప్రేమ సక్సెస్ అవ్వాలి, ప్రేమ నిలబెట్టుకోవాలంటే ఎలాగైనా ఆ అమ్మాయికి నేను 10 లక్షలు సంపాదించేవాలి. ఏం చేయాలి? 10 లక్షలు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏదైనా ఐడియా ఉంటే ఇవ్వు భగవంతుడా. నాకే ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు 10 లక్షలు కావాలంటే ఏం చేయాలి? నేను మర్డర్ చేస్తే జైలుకి వెళ్తాం. పోనీ హ్యాకింగ్ లాంటివి ఏమన్నా చేస్తే లైఫ్ ఉండదు. ఏదైనా షార్ట్కట్లో 10 లక్షలు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే చూడాలి. ఏదైనా ఐడియా రావాలి, ఏదో ఒక ఐడియా. ఐడియా అంటే గుర్తొచ్చింది, రాజుగాడు ఏదో చెప్పాడు, ఏదో పుస్తకం అది ఇది అన్నాడు. ఒక్కసారి గుర్తొచ్చుకోవాలి. పుస్తకం అంటే ఐడియా, మొన్న రాజుగారు చెప్పిన ఐడియా ఇంప్లిమెంట్ చేసి 10 లక్షలు సంపాదించి రేపొద్దున ప్రియా చేతిలో 10 లక్షలు పెడతానని నా ప్రేమ గెలిపించుకుంటాను. ఈ యొక్క పూజ చేస్తే నాకు లంకెల మిన్నలు దొరుకుతాయి. ఏదో ఒక ఆత్మని ప్రసన్నం చేసుకుని ఈ యొక్క పూజ నేను చేయగలిగితే, ఈ యొక్క పూజ నేను సక్సెస్ చేయగలిగితే ఖచ్చితంగా నాకు లంకెల మిన్నలు దొరుకుతాయి. ఈ గిన్నెలో నాకు లంకెల మిన్నలు ఆత్మ చూపిస్తుంది ఖచ్చితంగా. మా ఫ్రెండ్ చెప్పాడు, నేను చేస్తా. ఇప్పుడు ప్రియా, నీకు 10 లక్షలు ఏంటి? 10 కోట్లు కావాలని నీకు ఇవ్వను. నాకు లంకెల బిందులు దొరుకుతాయి మరి కొన్ని క్షణాలు. పూజ మొదలు పెడతాను ఇప్పుడు. ఓం భీం ఆత్మాయ నమః, ఆత్మాయ నమః. ఏదో ఒక ఆత్మ రావాలి, ప్రసన్నం చేసుకోవాలి. ఓం భీం ఆత్మాయ నమః, ఆత్మాయ నమః. ఓం భీం ఆత్మాయ నమః. ఎక్కడో ఆత్మ శబ్దం వినపడుతుంది. లంకెల బిందెలు ఎక్కడా? ఎక్కడున్నాయి లంకెల బిందెలు? ఏంటి ఈ గిన్నెలో నాకు ఇప్పుడు కనపడుతుందా? చూస్తాను. చూపించు లంకెల బిందెలు ఎక్కడా? ఇదేంటి లంకెల బిందెలు? మా డాబా పైన ట్యాంకు దగ్గర ఉన్నట్టు కనపడుతుంది. అంటే లంకెల బిందెలు అక్కడ ప్రత్యక్షమైనవి. నేను ఇప్పుడు వెళ్ళి లంకెల బిందెలు తీసుకుంటాను. వస్తున్నాను, లంకెల బిందెలు తీసుకుంటాను. ఓం భీం ఆత్మాయ నమః. వస్తున్నాను, వెళ్తున్నాను డాప్ పైకి. లంకెల బిందెలు డాప్ పైన ఉంటాయి. ఓం భీం. ఏవి లంకెల బిందెలు? ఏవి ఇప్పుడే పూజ చేశాను,
లంకెల బిందెలు ఎక్కడా? లంకెల బిందెలు కనపడట్లేదే. ఏవి లంకెల బిందెలు? ఏవి? ఇదేదో మూటలాగుంది. అయ్యో ఇది ఇసక. లంకెల బిందెలు ఏవి? లంకెల బిందెలు ఎక్కడున్నాయి? అయ్యో పూజ ఫలించలేదే. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పూజ చేయాలి. ఎక్కడో ఏదో సౌండ్ వినపడుతున్నట్టుంది. ఎవరది? 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 అయ్యో దయ్యం! అమ్మో ఎవరది? దయ్యం చూశాను నేను, నిజమైన దయ్యం చూశాను. ఈ దయ్యం ఇక్కడే ఎక్కడ ఉంది? అమ్మో పూజ చేస్తే దయ్యం నాకు సహాయం చేస్తుంది అనుకున్నాను, కానీ ఈ దయ్యం ఎక్కడి నుంచో? అమ్మో ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మో నాకు ఇప్పుడు భయం వేస్తుంది. ఏం చేయాలి? ఎందుకురా? ఎవరది? కాపాడండి, ఎవరు నప్పిస్తుంది? పద, నువ్వు కూడా పద మా ఆత్మలలోకానికి. పద పద మాతో కలువు, మాతో వచ్చేయి. పద రా రా రా.